హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ తేజ అయితే ఎగ్జిట్ పోల్స్ అనంతరం ఆర్కే రోజా గారు కొన్ని సంచలనమైన విషయాలు అయితే మాట్లాడడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో ఈసారి మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తారు ఏ అయితే సంస్థలు కొన్ని సర్వేలు కొన్ని నెంబర్స్ అయితే చెప్తున్నాయో అవన్నీ కూడా వాస్తవాలు కాదు అవన్నీ కూడా అమ్ముడిపోయిన సంస్థలు అని చెప్పి ఆమె చెప్తున్నారు సో దీని గురించి ప్రస్తుతం అంతా పాటు మాట్లాడడానికి ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఎమ్మంది రామారావు గారు ఉన్నారు ఆయన అడిగే ప్రయత్నించారు నమస్తే సార్ నమస్తే సో రోజా గారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారో ప్రమాణ స్వీకారం వైజాగ్లో ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు దాని గురించి మీరే ఓకే చాలా బాగా చెప్పారండి ఎందుకంటే రోజా గారు చెప్పిన మాటకి ఎంత క్రెడిబిలిటీ ఉందో ఆడికే తెలుసు అసలు వాళ్ళ పార్టీకి ఏమైనా ఒక ట్వంటీ పర్సెంట్ డ్యామేజీ జరిగిందంటే అందులో తన భాగం కూడా ఉంది అంటే మంత్రులకి శాఖలు తెలియవు బాధ్యతలు తెలియవు ఏమీ తెలియవు తెలిసిందల్లా ఒక్క పవన్ కళ్యాణ్ని లేకపోతే చంద్రబాబు నాయుడిని చెట్టడమే తెలుసు మాట ఈరోజు రోజుకి తన సొంత నగరీలోనే ప్రతిబంధకాలు ఎదురయ్యాయి అది కూడా ప్రతిపక్షాలతో కాదు స్వపక్షాలతో నువ్వు మాట్లాడే అర నీకు చెప్పు లేదు ఒకటి ఏదైనా పేటీఎం బ్యాచ్లు అంటే ఆవిడ దృష్టిలో అది ఎవరో ఉంటారు కదా బ్యాచ్లు వాళ్ళు ఏమో ఈ పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడికి బాగా కూతున్నారనే ఫీలింగ్తో ఆవిడ మాట్లాడడం ఉండొచ్చు అలాగైతే చంద్రబాబు ఈ కూటమి కంటే వైసీపీకి బనాయించేటువంటి ఎనలిస్టులు కానీ టెపాలజిస్టులు కానీ ఇంకెవరో ఇంకెవరో అందరూ ఉన్నారన్నమాట సర్వేలు కానీ ఉన్నాయి కదా మరి దాంట్లో తీసుకో ఒక సర్వే తప్పు ఉంటుంది రెండు తప్పు ఉంటాయి మొత్తం అన్ని సర్వేలు తప్పు ఉంటాయా ఇగ్నోర్ చేయలేదు కదా కొన్ని జన్యువులు కొన్ని ఉంటాయి ఉంటాయి తీసుకో ఓవరాల్గా లైక్ చేయు తర్వాత ఏంటంటే వాళ్ళు ఈ ఎనలిస్టులు చెప్పినంతవరకు ఆగలేదు ఆగకూడదు ఎందుకంటే ఆ ప్రాంతీయ అంటే ప్రాంతంలో ఉన్నటువంటి ఆ గ్లోరీ ఆ జనాల తాలూకు రెస్పాన్స్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక అంత నాకు వస్తారు ఎనలిస్టులు చేసేది అదే చేసేది కూడా అదే మాట వాళ్ళు మొత్తం ఉన్నటువంటి గ్రూపుల్లో అందరినీ అన్ని వర్గాల వారిని కూడా శాంపిల్స్గా తీసుకొని వాళ్ళు చెప్తారు మాటి సర్వేలు ఇన్ని ప్రాంతాలు తిరిగాము ఇంత ఖర్చు పెట్టాము ఇలా చేస్తాం ఇలా చేసాం ఇలా చేస్తా పోటం ఓటమి వచ్చే అవకాశం ఉంటుందని వాళ్ళు చెప్తారు మాట అంతేగాని వాళ్ళు ఇగ్నోర్ చేయాలని వీలు లేదు కదా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారంటున్నారు కరెక్టే రూమ్స్ అన్నీ బుక్ చేస్తారు ఫ్లైట్లు అన్నీ బుక్ చేస్తారు అంటున్నారు అది కరెక్ట్ అక్కడికి ఎంక్వైరీ చేసినట్లయితే ఏ రూమ్ బుక్ చేయలేదండి డే ఫ్లైట్ బుక్ చేయలేదండి అసలు వైసీపీ కేటర్ బయట తిరగటం లేదండి అసలు వైసీపీ ఎలక్షన్లో చాలా మరికి వరకు వైసీపీ తాలూకు వాళ్ళు ఏజెంట్లకు ఒకటి లేరు అనమాట అలా మెయిన్ ప్రాంతాల్లో తప్ప కొన్ని ప్రాంతాల్లో ఏజెంట్లు లాగా అవసరపడ్డారు వాళ్ళు అంటే అంతగా వాళ్ళు పూర్తిగా కళ్ళు మూసుకుపోయి జగన్కే ఓట్ వేసేస్తారు ఈ పథకాలన్నీ రక్షిస్తాయి అనేటువంటి అతి విశ్వాసంతో ఉన్నారు ఆ అతి విశ్వాసం అతి నామకతాలకు ఫలితమే ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిందన్నమాట ఇది కొత్తదేం కాదు అంటే కిందటి ఎలక్షన్లో కూడా చంద్రబాబు నాయుడు కూడా ఇలాగే అతి విశ్వాసంతో ఉన్నాడు మనం పసుపు కుంకాలు ఇచ్చాం కదా మనకి వేయిపోతారో ఓటు అనుకున్నాడు ఏమైపోయింది ఇరవై మూడుకే పరిమితం అయిపోయాడు బ్రదర్ ఏంటంటే మీరు మీరు గొప్పవాళ్ళ వాళ్ళు తక్కువని ఆలోచించరు ప్రజల గుండెల్లో పడినట్టయితే వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు విశ్వాస పాత్రులు వాళ్ళు ఓటేసి రుణం తీర్చుకుంటారు పవన్ కళ్యాణ్ డబ్బులు పంచలేదు మరి పిఠాయిపురం అంతా ఏకతాటి మీద ఎందుకు లేచింది వాళ్ళు చెప్పే మాటలు ఎంత బాగా చెప్పారు చెప్పినా ఆయన రాకముందే మా పిఠాపురం అంతా శోభాయమానంగా ఉందండి పొట్టలన్నీ బాగా నిండిపోయినాయి ఆ ఇతర రాష్ట్రాల నుంచి విదేశాల నుంచి వచ్చే వాళ్ళకి ఇక్కడ ఖాళీ లేకపోతే కాకినాడలో రూములు తీసుకున్నారు వాళ్ళందరూ శబ్దం చేస్తున్నారు ఇక్కడ పవన్ కళ్యాణ్ పట్టం కట్టిన తర్వాత వెళ్తామని చెప్పేసి అంటే జనాల విశ్వాసం ఇలా ఉండాలి అంతేగాని కాసేపు ఊడిపోతారు కాసేపు గెలుస్తారని ఉండకూడదు అన్నమాట ఇక్కడ కూటమిగా ఏమైందంటే చాలా కన్స్ట్రక్టివ్గా వర్క్ చేశాడు చంద్రబాబు నాయుడు ప్లానింగ్ అంతా చాలా బాగుంది అన్నమాట తర్వాత జగన్మోహన్ రెడ్డికి రాజకీయం తెలియదు అనుకున్నాం కానీ చాలా తెలుసు ఎందుకంటే అతి తక్కువ కాలంలో మోదీ నోట పవన్ మాట ఏ పని చేసినా మోదీకి పవనే ముందు గుర్త గుర్తుకొస్తాడు ఆంధ్రప్రదేశ్ అంటే పవనే గుర్తుకొస్తాడు మొన్న ఏమన్నాడు పవన్ ఆంధ్రప్రదేశ్కే సొంతం కావడం నాకు ఇష్టం లేదు మన దేశంలోనే పెద్ద నాయకుని చేస్తా అన్నాడు అంటే అంత అవుట్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ చెప్పాడు అనుకోండి అంతా ఎందుకంటే పవన్ నాకు అనుకున్నాడు నా భయం ఏంటి అన్నాడు మొన్న ఇక్కడ తెలంగాణలో అలాగే ఎన్ని ఎగ్జైట్మెంటే అవుట్ ఆఫ్ ఎమోషను అవుట్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ చెప్పింది ఆ స్థాయిలో ఉన్నాడు కదా పవన్ కళ్యాణ్ ఈ రోజుని మంచి రాజకీయ కాదు మరి పవన్ కళ్యాణ్ని జాతీయ నాయకున్ని చేసి మరి తీసుకెళ్తే మరి ఆంధ్ర ప్రజలు ఒప్పుకుంటారా అదే చెప్తున్నాను ఎంత మాత్రం జాతీయ నాయకుడిని చేసి దేశంలో ఎక్కడో మా కన్వీనర్గా ఉండమని లేకపోతే మా తాలూకు ఈ మంచి పోస్ట్ ఇస్తాం మీరు మాత్రం వెళ్ళాడా పవన్ కళ్యాణ్కి రాజకీయ చరిత్ర ముగిసిపోయినట్టే అది కాకుండా నువ్వేవో కొన్ని ఆశయాలు పెట్టుకొని నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఉన్నావు ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాలు తిరిగావు ఏ ప్రాంతంలో ఎవరికి ఏ కొరతుంది ఎవరు ఏ విధంగా బాధపడుతున్నారు ఇవన్నీ కూడా చూ చూసావు వాళ్ళకేమో వాగ్దానాలు కూడా చేశావు ముందు నువ్వు చేసిన వాగ్దానాలన్నీ నెరవేర్చవయ్యా వాళ్ళందరూ ఆనందంగా ఉన్నప్పుడే కదా నువ్వు ఇంకొక మెట్టు ఎక్కడానికి వీలవుతారు ఎవరో చెయ్యి పట్టుకొని లవుదాం అనుకుంటారు వెళ్ళావా కింద పడితే మరి ఎవరు చూడండి ఎక్కడ నేను అందరూ పట్టం కడదాం అనుకుంటున్నారు కదా ఈ సింహాసనం పూలదండలు అన్ని వదిలేసి పైకి ఎక్కాం అనుకోండి నాలుగు రోజులు క్యాతో బాగానే తిరుగుతావు వైద్య రోజు ఎందుకు వచ్చాయని అడుగుతారు అన్నమాట అంటే ఆయన రాజకీయానికి ఆయనే సన్యాసం తీసుకున్నాడు అనమాట సో అది అది అడ్మినిస్ట్రేషన్గా తీసుకోవాలి అది తన తనఖీని మూజీకున్న అనుబంధంగా తీసుకోవాలి కానీ ముఖ్యంగా ఏమన్నారు యువతకు ఉద్యోగ అవకాశాలు అన్నారు రాక రాకన్నారు సంపద సృష్టి అన్నారు ఎంతసేపు ఎక్కడి నుంచి కేంద్రం నుంచి తే 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 అంటే వాడు ఏమిస్తాడు అందువల్ల సంపదను సృష్టి సృష్టించాలి కంపెనీలు రప్పించాలి తర్వాత ట్యాక్సీలు పెంచుకోవాలి తర్వాత మిగతా చోట కూడా ఉన్నటువంటి ఖాళీగా ఉన్న భూమిని పరిశ్రమలకు ఇచ్చేసి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ భారీ పరిశ్రమలు కానీ వచ్చినట్టయితే ఒక ఐదు సంవత్సరాలు కాదు కదా ఒక పది సంవత్సరాల్లో మళ్ళీ కొంచెం బాగుంటుంది అప్పుడు యాక్చువల్గా అమెరికాలో ఎట్లాంటి సిచ్యువేషన్ ఉందో ఆంధ్రాలో కూడా అటు సంయుక్త రాష్ట్రాలుగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలించినప్పుడు అమెరికాలో ఎట్లాంటి సిచ్యువేషన్ ఉండేదో ఇక్కడ కూడా ఐటీ పరిశ్రమ బాగా డెవలప్ అయిపోయి ఆల్మోస్ట్ వాళ్ళందరూ గూగుల్ గీగుల్ అందరూ వచ్చేసారన్నమాట తర్వాత ఎందుకు డెవలప్ అవ్వలేదు దానికి కారణం ఏంటంటే ఇంట్రాక్షన్ ఉండాలి మన మీద విశ్వాసం ఉండాలి మనం ఇచ్చిన మాట నిలబెచ్చుకోవాలి మిమ్మల్ని రమ్మన్నాడు నేను రమ్మన్న తరగతి ఏదో ప్లేస్ చూపించాలి కదా ఆ ప్లేస్ చూపించబడితే ఎలాగోద్ది అందువల్ల ఇన్ని పొరపాట్లు వైసీపీ వాళ్ళు చేశారు కనుక ఇన్ని ఇన్ని చోట్ల వీళ్ళకి కూటమి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి కనుక రోజా మాటలని ఎవరు లెక్క చేయరు అందరికి కూడా వ్యతిరేకత వచ్చేసింది వ్యతిరేకత కాదు వీళ్ళు మరికొన్నాళ్ళు మరో ఫైవ్ ఇయర్స్ పరిపాలన చేసినట్టయితే మనం పూర్తిగా కొట్టుకుపోతామన్నటువంటి భయం పుట్టుకొచ్చింది అందువల్ల రోజా అంటే చెప్తే పార్టీ పతనానికి కారణమైన వారిలో తన ట్వంటీ పర్సెంట్ ఉంది మిగతా మిగతా ఎయిటీ పర్సెంట్ ఎవరో చెప్తాను నేను రోజా మాత్రం క్రెడిబిలిటీ లేదు రోజాకి మాత్రం రాజకీయ భవిష్యత్తు లేదు రోజాగా మాత్రం పూర్తిగా సమూలంగా పతనం అయిపోయిందన్నమాట ఓకే